हाय वेलकम टू माय चैनल गुत्ती वंकाय कूर एट्ला चेयालो चूपिस्ता दीन्ने बगारा वंकाय अनि कूडा अंटारु। बगारा वंकाय की कावाल्सिन पदार्थालु वंकायलो उल्लिपायलु करेपाकु ऑयल जिंजर गार्लिक पेस्ट साल्ट चिल्ली पाउडर चिंतपंडु नुव्वुलु मिनपप्पु एंडी कोब्बरी धनियालु शनगपप्पु मुंदुगा स्टव् वेलिगिंचि ओक कड़ाई पेट्टुकोनि कड़ाई वेडैनाक పల్లీలు మగ్గినాక అంటే పల్లీలు ఫ్రై అయినాక శనగపప్పు శనగపప్పు మగ్గినాక తర్వాత మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి। అప్పుడే స్మెల్ వచ్చి బాగుంటుంది మసాలా టేస్ట్। ఇంకా మినపప్పు ధనియాలు ఈ కూర మనకి రోటీ పుల్కా నాన్ బిర్యానీ బగారా అన్నం జీరా రైస్ వైట్ రైస్ దేంట్లో కన్నా బాగుంటుంది ఇది। ఇప్పుడు జీలకర్ర తర్వాత ఎండి కొబ్బరి తురుము చివరగా నువ్వులు వేయాలి స్టవ్ ఆఫ్ చేసి। ఎందుకంటే నువ్వులు కడాయి ఉన్న వేడికి నువ్వులు అనేది మగ్గిపోతాయి చాలా కొంచెం వేడి చాలా ఎక్కువ వేడిగా ఉంటే నువ్వులు మాడిపోతాయి కాబట్టి। ఇప్పుడు ఏంచుకున్న మసాలా దినుసులన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని కూల్ అవ్వనివ్వాలి। మనము వేడి మీద మిక్సీలో వేయకూడదు మిక్సీ పౌడైపోతాయి కాబట్టి మనము చల్లారినాక మిక్సీలో వేయాలి పౌడర్కి। ఇట్లా తీసుకున్నాక చల్లారనిద్దాము। ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుని నూనె వేడవుకే లోపల వంకాయల్ని కట్ చేయాలి। నేను తొడలు లేకుండా వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో తొడలతో ఇష్టపడం తొడలతో పాటు తినేవాళ్ళు తొడలతో వేసుకోవచ్చు। ఇట్లా చూపించిన విధంగా కట్ చేయాలి ఎందుకంటే ఇట్లా చేస్తే ముక్క అనేది చితకదు ప్లస్ మసాలా పెట్టినప్పుడు మనకి ముక్కకు మొత్తం బట్టి ముక్క కూడా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై అవ్వటం కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది మొత్తం అందుకని। మీకోసం మరొకసారి చూపిస్తున్నాను ఇట్లా ముందు పెట్టుకున్నాక దానికి రివర్స్లో ఇంకో డైరెక్షన్లో కట్ చేయాలి। ఇట్లా నేను కట్ చేసినమ్మటే నూనెలో వేసేస్తున్నాను ఎందుకంటే నీళ్ళు ఉంటాం మూలని నీళ్ళలో వేస్తే ఇటు మూలని నీళ్ళతో వేస్తే నూనె అనేది చిందుతుంది చిట్టపట్లాడుతుంది అందుకనే నేను డైరెక్ట్గా దాంట్లోనే వేసేస్తున్నాను ఇంకా కంట్రా కదా కాబట్టి మనము। ఇంకా అన్నీ వేసేసినాక ఒకసారి మెల్లగా తిప్పుకొని మూత పెట్టి మగ్గించాలి మధ్యలో మెల్లగా తిప్పుతూ ఉండాలి ఈక్వల్గా అన్ని వైపులా ఫ్రై అవ్వాలి కానీ ఇంకా ఫ్రై అయిన వాటిలో ఒక బౌల్లోకి తీస్తున్నాను
ఇప్పుడు అదే మూకుడులో మళ్ళీ స్టవ్ వెలిగించి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు వేసి మగ్గించాలి. నేను అల్లవెల్లి పేస్ట్ అనేది ఎప్పుడు మధ్యలో వేస్తాను. ముందేను నాకు ముందులో ముందేస్తే దానికి అడుగంటుతుంది, ఉల్లిపాయలు సరిగ్గా మగ్గం అనేసి అనిపిస్తుంది. అందుకనేసి నేను మధ్యలో వేస్తాను, రెండు సరిగ్గా ఈక్వల్గా మగ్గుతాయని. ఇంక ఇప్పుడు చింతపండు తీసుకుని ఉల్లిపాయలు మగ్గే లోపల చింతపండును నానబెట్టాలి. మధ్యలో తిప్పుతూ ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నింటినీ ఫైన్గా పౌడర్ చేయాలి, కూల్ అయిపోయినాయి కాబట్టి. నేను ఎప్పుడైనా సరే ఉప్పు కారం అనేది మసాలా దాంట్లోనే యాడ్ చేసేస్తాను, అప్పుడైతే ఈక్వల్గా పట్టి బాగుంటుంది అనేసి తర్వాత కలుపుతాం కన్నా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ షూట్ చేశాను అనుకున్నాను, అది షూట్ చేయలేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది స్మెల్ అది మంచిగా వాసన వచ్చేంతవరకు ఒకసారి ఫ్రై చేయాలి. ఈ లోపల నేను ఇందాక కారం ఐటెం మర్చిపోయా, అందుకనేసి ఇప్పుడు మసాలా దాంట్లో కారం వేసి కలిపి మొత్తము వంకాయ ముక్కల్లో పెట్టుకున్నాను. మీరు కూడా ఇట్లా చేసేటట్టయితే నా కామెంట్స్లో చెప్పండి, ఇట్లా నాకు మసాలా దాంట్లో ఉప్పు కారం కలిపేటట్టయితే. మీరు ఏ విధంగా కలుపుతారని నేను ఇట్లా ఇంట్లో చూపించిన విధంగా ఒకసారి రెండు వైపులా మసాలాని పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసుకుని ఇట్లా మసాలా పెట్టుకోవటం వలన వంకాయ ముక్కకి బాగా మసాలా పట్టి టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ మగ్గే లోపల ఇట్లో మసాలా పెట్టేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ మగ్గిస్తాను, మా పిల్లలకి ఉల్లిపాయ కనిపించకూడదు, కనిపిస్తే తినరు సరిగ్గా. ఉల్లిపాయ మగ్గియటం వలన వాళ్ళకి ఉల్లిపాయ కనిపించదు కాబట్టి కొంచెం ఎర్రగా మగ్గిస్తాను. కట్ చేసుకున్న వంకాయ మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టేయాలి. ఈ కూర రోటీ, చపాతి, నాన్, పుల్కా, బగారా అన్నం, బిర్యానీ రైస్, జీరా రైస్, వైట్ రైస్ అన్నింటిలోకి బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని మెల్లగా తిప్పాలి, చితక్కోకుండా. మసాలా అనేది బయటికి రాకూడదు, మసాలా లోపల నుండి మగ్గిపోయిన ముక్కకు కూడా పట్టే మసాలా అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పౌడర్ని కూడా వేసేయాలి, వేసి ఇందాక చెప్పిన విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఒక నిమిషం అనేది మగ్గిస్తే అట్లా ముక్కకి మసాలా బట్టి బాగుంటుంది. ఈ లోపల ముందుగా నానబెట్టుకున్న చింతపండుది పులుసు పిండాలి. పులుసు పిండి చాలా కొంచెమే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు మనకి. అర నిమ్మకాయ చెక్క అంత చింతపండు చాలు. వేసి ఒకసారి మొత్తము తిప్పాలి. ఇంకొన్ని నీళ్లు పోసుకుని మొత్తము ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలి, అప్పుడు కూర అనేది మగ్గినట్టు. ఈ కూరకి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూరలో, టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించాలి. చూసారు కదా, ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది అంటే ఇంకా కూర మగ్గినట్టు. ఒకసారి తిప్పుకుని మొత్తము స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. టేస్టీ బగారా వంకాయ, గుత్తి వంకాయ కూర రెడీ.